నాటేస్తా చూడా, నిన్ను నాటేస్తా చూడా, నేను నాటికేటే గారు కంటే తింపేస్తా చూడా, నా జమ్ములక్కడ జారిమిటయ్యా, సొలిపేస్తా చూడా, నేను సొలిపేస్తా చూడా, నేను సొలిపి గెలిపి గారు కంటే తింపేస్తా చూడా, నా జమ్ములక్కడ జారిమిటయ్యా. ఎంత మాను చూడండి, ఎంత మెందని, ఎంత మాను బాధే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్ట్ టూ. పార్ట్ వన్లో వర్షం పడడం వల్ల మడి నాటడం ఆగిపోయింది. ఇంకా ఆ పనులు చూద్దాం రండి. వరి అట్టలు మెడికిన తర్వాత జనుం పైన పెడుతున్నాము చూడండి. మై లైఫ్ మహిళ నేను రాసినాను చూడండి, నేను చూపిస్తాను, పైన చూపిస్తాను చూడండి, ఎంజాయ్ చేయండి. వరి అట్టలు మడి మీద వేయడానికి మనం ట్రాక్టర్ ఉపయోగిస్తున్నాము. సాధారణంగా మనుషులు పొడకల్లో నాడులు తీసుకొని వెళ్ళి నడుచుకుంటూ మడిలో వేసేవాళ్ళు. అది చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు సులువుగా దీంట్లో వేస్తున్నాము. చూడండి, ఇలా ట్రాక్టర్లో పెట్టుకొని మనము అన్నీ తీసుకొని వెళ్తాము. మనిషి అష్టం లేకుండా ట్రాక్టర్లోనే కూర్చొని మడి మొత్తం వడినాడు వేస్తాము. ఇక మనం రంగంలో ఇది మడి నాటుదాం రండి. అందరూ కలిసి వరుస క్రమంలో నాటుతారు, దీన్ని మేము సాలు అంటాము. ఇంకా బడిలో ఎత్తు పొలాలు లేకుండా మా నాన్న సరి చేస్తున్నాడు చూడండి. ఒక వరస అయ్యేసరికి భోజనం టైమైంది. ఇంకా భోజనం చేద్దాం రండి. చూడండి, పచ్చని పొలాల మధ్యలో మధ్యాహారం భోజనం చేస్తున్నాం. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత మళ్ళీ మడి నాటడం మొదలు పెట్టాము చూడండి.
నాటేటప్పుడు వరిగినాడు అందుబాటులో ఉండేలాగా చేస్తాము. ఇప్పుడు మడిలోని సింగర్స్ని అందుతాం రండి. నాటేస్తా చూడు, నేను నాటేస్తా చూడు, నేను నాటికేటే కారుకంటే తింపేస్తా చూడు, నేను జంబులక్కడ చేరమిటయ్యా, సోల్పేస్తా చూడు, నేను సోల్పేస్తా చూడు, నేను సోల్పు గెలుపు కారుకంటే తింపేస్తా చూడు, నేను జంబులక్కడ చేరమిటయ్యా. పోతే వెంకటేష్ బురదరాయనమ్మ ఈ వాడలన, వెంకటేష్ బురదరాయనమ్మ ఈ వాడలన. ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు మై లైఫ్ మహి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.